అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు శ్రేయోభిలాషులు నా కుటుంబ సభ్యులు అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ ఇది నా నాలుగో సినిమా ఇంతకుముందు నేను మూడు సినిమాలు చేశాను బట్ ఆ మూడు సినిమాలు వేరు ఈ సినిమా వేరు ఆ మూడు సినిమాలతో లేనిది ఈ సినిమాతో చాలా రోజులు జర్నీ చేశాను అందుకే ఇంత లాంగ్ జర్నీలో నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడం అది నా బాధ్యత అనిపించింది అందుకే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నా ముందుగా మా నాగేశ్వరరావు గారు తనతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యాను ఒక సినిమాని కథ అనుకోవడం వేరు చేయడం వేరు బట్ ఒక సినిమాని ఎలా చేయాలి స్క్రిప్ట్ ఏంటి లొకేషన్స్ ఏంటి సీన్స్ ఏంటి ఏ ఏ లొకేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది తన దగ్గర నేర్చుకున్నాను తను ప్రొడక్షన్ సైడ్ చూసుకునేవాడు అన్నిటికీ మించి తనకి సినిమా అంటే చాలా ఇష్టం అది ఎంత ఇష్టం అంటే ఆ సినిమాతో ట్రావెల్ అయ్యే టైంలో తను ఆ సినిమాకి ఏమన్నా మైనస్ అవుతా అనుకుంటే అవసరమైతే తనేకెళ్తాడు కానీ సినిమా మాత్రం డిస్టర్బ్ చేయడు అంత మంచి మనిషి సినిమా అంటే తనకు అంత ఇష్టం థ్యాంక్ యూ నాగేశ్వర గారు ఇక్కడ లేనట్టుంది ఆ తర్వాత మా మెయిన్ ఫిల్లర్ కే నాయుడు గారు అతని అని ఎలా అంటారో నాకు తెలియదు కానీ చాలా బడా పెద్ద అతను జనరల్గా చోటా గారి చోటా గారి గురించి నాకు ఈ సినిమా ముందు పెద్ద పరిచయం లేదు ఒకటి రెండు సార్లు ఫోన్లో మాత్రమే మాట్లాడాను బట్ అప్పుడు నేను కూడా మీ అందరినీ మీ అందరిలానే అలా అనుకునేవాన్ని చోటా గారంటే ఎక్కువ కలర్ కలర్ షర్ట్లు వేస్తాడు బాగా మాట్లాడుతుంటాడు తను కొంచెం ఒక టైప్ ఆఫ్ ప్లే బాయ్ అన్నట్టుగా అనుకునేవాన్ని కానీ తనతో ఈ ట్రావెల్ అయిన తర్వాత చోటా గారంటే చాలా రెస్పెక్ట్ పెరిగింది తను మనీని రెస్పెక్ట్ చేస్తాడు వర్క్ను రెస్పెక్ట్ చేస్తాడు తినే ఫుడ్డును రెస్పెక్ట్ చేస్తాడు అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తాడు దేన్ని నెగ్లెక్ట్ చేయడు ఎందుకంటే అతను బహుశా ఫార్టీ టూ ఇయర్స్ అనుకుంటా ఇండస్ట్రీకి వచ్చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఇప్పుడు కొత్తగా ఇంకా చేయాల్సింది ఏం లేదు కానీ ఒక సెట్లో ఆ కెమెరా అసిస్టెంట్ల కన్నా ముందు తనే ఉంటాడు అంటే తనకు ఆ వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ మనకు బయట కనిపించే చోటా వేరు లొకేషన్లో కనిపించే చోటా వేరు అన్నిటికీ మించి సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో కొత్త వాళ్ళ లేడు చాలా బాగా చేశాడు అంటున్నారు డైరెక్టర్ గారి గురించి అయితే యాజ్ యూజువల్గా అసలు మామూలుగా చెప్పట్లేదు బట్ ఇన్ని సినిమాల తర్వాత కూడా ఈరోజు చోటా గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆ చోటగారికి ఆ వర్క్ మీద ఉన్న డెడికేషన్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను నాకు తెలిసి నేను ఫ్యూచర్లో సినిమా తీస్తే నా ఫస్ట్ ఆప్షన్ నా చేతిలో ఉంటుంది చోటగారే థ్యాంక్ యూ సార్ ఆ తర్వాత మరో మెయిన్ ఫిల్లర్ పీటర్ మాస్టర్ పీటర్ మాస్టర్కి సినిమా తప్ప ఇంకోటి ఆలోచన అతనికి ఉండదు తను సినిమా కోసమే కష్టపడతాడు సినిమా కోసమే సంతోషపడతాడు సినిమా కోసమే కోపడతాడు సినిమా కోసమే అరుస్తాడు సినిమా కోసమే ఏడుస్తాడు కూడా జనరల్గా ఎవరైనా లొకేషన్లో ఏడవడంగా చూడవు బట్ సినిమా ఆ సీన్ తను అనుకున్నట్టు రాకపోతే ఆ సీన్ కోసం నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు చిన్నపిల్లడు ఏడ్చినట్టే ఏడుస్తాడు అంటే అతనికి సినిమా తప్పితే ఇంకా వేరే ప్రపంచం లేదు బట్ ఈ సినిమాకి తను చాలా సాక్రిఫైస్ చేశాడు చాలా వర్క్ చేశాడు మీకు ఎప్పటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను సార్ ఎందుకంటే మీ వర్క్ని మీ చేసిన దాన్ని నేను ఒక థ్యాంక్స్ చెప్పలేను థ్యాంక్ యూ ఆ తర్వాత మిక్కీ జే మేయర్ జనరల్గా శ్రీకాంత్ గారు అనగానే ఆప్షన్గా తన పక్కన ఇంకో పేరు ఉంటుంది అది మిక్కీ జే మేయర్ బట్ నేనేమో అఖండ తర్వాత ఈ సినిమా చేస్తున్నా బట్ నేను చెప్పడం వరకే కానీ ఫైనల్గా డైరెక్టర్ గారిది డిసిషన్ ఉంటుంది ఒక మూడు సాంగ్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి ఫైనల్గా సినిమా అంతా వర్క్ అయిపోయింది టీజర్ రెడీ అయింది టీజర్ రెడీ అయిన తర్వాత జనరల్గా మేము ఏం చేస్తామంటే డేట్ అనౌన్స్ చేస్తాం చేయడానికి బట్ డైరెక్టర్ గారిని అడిగాను సార్ మన సినిమాకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్ కదా ఒకసారి ఆర్ఆర్ వచ్చిన తర్వాత అప్పుడు చూసి డేట్ చేద్దాం సార్ అని తప్పకుండా సార్ అలానే అన్నాడు బట్ తన ఫస్ట్ టీజర్కి ఇచ్చిన ఆర్ఆర్ చూసిన తర్వాత కనీసం కరెక్షన్ కూడా చెప్పలేదు అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు థ్యాంక్ యూ మిక్కీ గారు మీరు ఇక్కడ లేరు మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను బట్ ఎక్కడో చిన్న మనసులో మీద అనుకునేందుకు సారీ కూడా చెప్తున్నాను ఆ తర్వాత జనరల్ ఎవరు మాట్లాడరు బట్ ట్రైలర్ భాస్కర్ అని ఉంటాడు అంటే ఒక సినిమాని రెండు గంటల నిమిషాలు మూడు గంటల నిమిషాలు ఒక డైరెక్టర్ కథ అనుకోవచ్చు కన్వే చేయొచ్చు బట్ ఆ రెండు గంటలు మూడు గంటలు అనుకున్న సినిమాని ఒక రెండు నిమిషాల్లో ఆడియన్కి ఇది ఈ సినిమా అని చెప్పాలంటే చాలా కష్టం నాకు తెలిసి ఒక డైరెక్టర్ కన్నా కూడా అది చాలా పెద్ద జాబ్ అటువంటి జాబు తను చేశాడు తన గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే జనరల్గా మేము ఫస్ట్ టీజర్ చేయమని చెప్పి డైరెక్టర్ గారు పంపించాడు కొంత ఫుటేజ్ నాకు ఇది సరిపోదు మొత్తం ఫుటేజ్ పంపండి అన్నాడు డైరెక్టర్ గారు అని ఇదేంటి సార్ టీజర్ కట్ చేయమని చెప్పి అంటుంటే మొత్తం ఏంటంటే సినిమా అడుగుతున్నాడని సరే అడుగుతున్నాడు కదని చెప్పి మొత్తం అది పంపించేశాం అదేంటంటే రఫ్ హైడ్షన్ అంటే డైలాగ్స్ అవన్నీ ప్రాపర్గా వినిపించవు మళ్ళీ ఫోన్ చేశాడంట డైరెక్టర్ గారికి సార్ నాకు కొంచెం ఈ డైలాగులు ఇవన్నీ కొంచెం ఎందుకో డెప్త్గా చదివితే తప్ప నాకు అర్థం కాదు ఒకసారి మీరు డబ్బింగ్ చెప్పలే కాబట్టి నాకు బాండెడ్ స్క్రిప్ట్ పంపండి అని సరే అని చెప్పి బాండెడ్ స్క్రిప్ట్ పంపాం బట్ అతను ఇంతగా అడిగిండు అంటే ఈ సినిమాకి ఆయన తరఫుకెళ్ళి ఏం బెస్ట్ ఇవ్వాలన్న దానికోసమే అడిగిండు ఆ బెస్టే మనం టీజర్లో చూసాము ట్రైలర్లో చూసాము అన్నిటికి మించి టీజర్ ఇచ్చిన తర్వాత తను డైరెక్టర్ గారితో ఒక మాట అన్నాడు బట్ ఆ మాట నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను సేమ్ నిన్న సెన్సార్ అయిపోయిన తర్వాత దాంట్లో మెంబర్ కూడా బయటకు వచ్చిన తర్వాత సేమ్ అదే మాట చెప్పారు బట్ ఇవన్నీ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు మాట్లాడతారు మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతా థ్యాంక్ యూ భాస్కర్ అలాగే ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు రాజు సుందరం మాస్టర్ మా శేఖర్ ప్రతి అంటే చెప్పుకుంటూ పోతే మన ఎవ్రీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంటు ప్రొడక్షన్ సైడు ప్రతి ఒక్కరికి పర్టికులర్గా మా కిషోర్ ఎప్పుడైనా కనిపించడు బట్ అందరికీ నాకు కోపం డైరెక్టర్ కోపం వచ్చినా అన్ని ఆయన మీద చూపిస్తుంటాం బట్ ఏమి కోపానికైనా ప్రేమకైనా ఎక్స్ప్రెషన్ ఒకటే ఉంటుంది థ్యాంక్ యూ కిషోర్ ఎంటైర్ డైరెక్షన్ టీమ్కి అందరికీ చివరిగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీకాంత్ అడ్డాల తన గురించి ఒక అరగంట చెప్పినా గంట చెప్పినా తక్కువనే అవుతుంది బట్ తన గురించి ఒకే ఒక మాట చెప్తా జనరల్గా ఎవరైనా ప్రపంచానికి ఒకటేసారి పరిచయం అవుతాడు తను ఆల్రెడీ పరిచయం అయ్యాడు బట్ రెండోసారి పరిచయం అవ్వబోతున్నాడు ఆఫ్టర్ పెదకాపు రిలీజ్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో వెట్రి మారన్ కన్ఫామ్ వస్తాడు థ్యాంక్ యూ సార్ ఒక ప్రొడ్యూసర్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు బట్ ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ఎప్పటికీ మీకు థ్యాంక్ఫుల్గా ఉంటా థ్యాంక్ యూ అలాగే సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు ఇక్కడ ఏ ఒక్క చిన్న ఆర్టిస్ట్ నుంచి రావు రమేష్ వరకి రావు రమేష్ గారు వరకు ఎవరి గురించి మాట్లాడినా అది వాళ్ళని తక్కువ చేసినట్టే అవుతుంది ఎందుకంటే ఈ సినిమాలో ఏ ఒక్కరు కూడా ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయలే జీవించిర్రు ఆ జీవించరు అనే పదం కూడా తక్కువ నాకు తెలిసి ఈ సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులలో ఒక రావు రమేష్ గారికి తప్పితే ప్రతి ఒక్కరికి ఇంజ్యూరీస్ దెబ్బలు తగిలినోళ్లే అలా లేకుండా ఉన్నోళ్ళు ఎవరూ లేరు అయినా కానీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు అలాగే విరాట్ కూడా తను ఫస్ట్ డే సీన్ అది పెద్ద యాక్షన్ ఎపిసోడ్ కూడా కాదు కానీ ఆ సీన్ చేస్తున్నాము అప్డే అయిపోయింది సీన్ అయిపోయిన తర్వాత చూస్తే ఆ షర్ట్ తీస్తే షర్ట్ నుంచి మొత్తం గాయాలు దాని ఏమంటారు బ్లడ్ ఫ్లాట్ అయింది అవన్నీ ఉన్నాయి అలా ఆయన గాయాలు బహుశా సినిమా కంప్లీట్ అయ్యి రేపు రిలీజ్ దగ్గరకు వస్తుంది నాకు తెలిసి అతను ఒంటి మీద మచ్చలాగా ఉండొచ్చు అనుకుంటా ఈ సినిమాకి అంత కష్టపడ్డాడు తను అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను కష్టపడ్డాడంటే జనరల్గా నేనేం చేయలే నేను జనరల్గా నిజంగా తను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే జేజానికి నాయకు ముందో తర్వాత చేయొచ్చు బట్ తనే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేయగలను అని నన్ను కన్విన్స్ చేయడానికి తనే వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఒక షో చేసుకున్నాడు అది ఇక్కడే పక్కన రామనాయుడు స్టూడియోలో షో చేసి ఉండే నేను క్యాజువల్గా వెళ్ళాను బట్ ఇప్పుడు ఈరోజు మీరు టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత ఏదైతే ఇతను ఒక ఫస్ట్ టైం ఆర్టిస్ట్లా లేడు అని మీరు ఫీల్ అయ్యారు నేను ఆ రోజు ఆ షో చూసేటప్పుడు అలానే ఫీల్ అయ్యాను ఓకే వీడు మాటలే కాదు చేతలు కూడా చేయగలడు ఖచ్చితంగా హీరో మెటీరియల్ ఉంది చేయొచ్చు అని అప్పుడు అనుకున్నాను అలా అనుకొని సినిమా చేద్దామని స్టార్ట్ చేశాము అప్పుడే భీమ్లానాయక్ డైరెక్టర్ పవర్ స్టార్ సాగర్ కే చంద్ర మన విరాట పర్వం డైరెక్టర్ వేణు ఉడుముల మరి కొంతమంది డైరెక్టర్తోనే ఎలా లాంచ్ చేద్దాం ఏంటి అని డిస్కస్ జరుగుతుంది అదే టైంలో శ్రీకాంత్ అడ్డాల గురించి చంటి అడ్డాల గారు నాకు ఫోన్ చేశారు సరేలా అని ఒకసారి మాట్లాడదామని బట్ నాకు అడుగు అనిపించింది ఒక హీరోని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇంతకన్నా మంచి డైరెక్టర్ ఇంకెవరు ఉంటారు అని ఆలోచన చేసి ఒక రెండు రోజుల తర్వాత తనని మాట్లాడము కలడము జరిగింది తను ఒక రెండు కథలు చెప్పాడు కూచిపూడి వారి వీధిలోని ఒక మంచి ఫ్యామిలీ సెప్టెడ్ బాగుంది చాలా బాగుంది ఆ తర్వాత ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రాండ్లో ఒక లవ్ స్టోరీ చెప్పాడు అది బాగుంది చాలా బాగుంది ఆ తర్వాత తను అడిగాను సార్ మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక మేము ఏదైతే తను ఒక షో చేసి చూపించాడో అది డైరెక్టర్ గారు చూశాడు అవన్నీ చూసిన తర్వాత ఆ పర్సనాలిటీకి ఆ కట్అవుట్కి ఒక యాక్షన్ టైప్ సినిమా అయితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది సార్ అని అన్నాను అలాగే తను నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బహుశా బ్రహ్మోత్సవం తర్వాత అనుకుంటా నాకు తెలిసిన తను ఏలూరు సీతారామయ్య అని చెప్పేసి మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముఖ్య ఒక కేఫ్లో కల్పించాడు ఒక స్టోరీ చెప్పాడు శ్రీకాంత్ గారు అదే అన్నాయి బహుశా ఇప్పుడు మీరు టీజర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత శ్రీకాంత్ అడ్డాలైనా ఇదని మీరు ఈరోజు ఎలా షాక్ అయ్యారో ఆ స్క్రిప్ట్ నేను కూడా అలానే షాక్ అయ్యాను అది ఎలాంటి స్క్రిప్టు అంటే నా భాషలో నేను కొంచెం నాటుగా చెప్పాలంటే అది మల్టీస్టారర్ మూవీ ఒక వంగవీటి రంగ ఒక క్యారెక్టర్ చేస్తే ఏ మాత్రము తగ్గని వంగవీటి రాధ ఇంకొక క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పటికే ఆ ఇంటర్వ్యూ బ్లాక్ నా కళ్ళలో మెలుగుతుంది బట్ ఆ సినిమా ఎప్పుడు మెటీరియల్ అవుద్ది అవుద్దో తెలియదు కానీ అదిరిపోతుంది అదైతే కన్ఫామ్ అప్పుడు చెప్పాను అలాంటి స్క్రిప్ట్ ఏమన్నా ఉంటే చేద్దాం సార్ అన్న తను ఎమ్మటే అన్నాడు సార్ జనరల్గా ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ చేస్తారు అనుకున్నాను బట్ మీరు యాక్షన్ స్టోరీ అంటారు కదా సార్ నా కాడ యాక్షన్ ఉంది దాంతోపాటు కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీ ఉంది సార్ చేద్దామా అన్నాడు సార్ మనం హానెస్ట్గా కథ చెప్తున్నప్పుడు అది ఏదైనా పర్లేదు చేద్దాము అన్నాను అలా ఇమ్మీడియట్గా ఈ పెద్ద కాపు స్టోరీ చెప్పాడు ఆ చెప్పిన మరుక్షణమే మనం ఇదే సినిమాతో వెళ్తున్నాం అని చెప్పాను అలా ఈ పెదకాపు స్టార్ట్ అయింది ఎంత స్టార్ట్ అయినా ఎంతో కొంత నాకంటే ఓకే నేను నాకు నచ్చుండి చేయొచ్చు ఇంకో రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ డైరెక్ట్గా తనకి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా అలా ట్రావెల్ జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట తనకి ఇంత పెద్ద కొత్త హీరోతో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద బడ్జెట్ ఎక్కడో చిన్న బౌండరీలా ఉన్నట్టు అనిపించింది నేను శ్రీకాంత్ గారు ఒకటే చెప్పాను సార్ సినిమా థియేటర్కి వెళ్ళడానికి ఒక టెక్నీషియన్ పేరు అవసరం ఉంటుంది ఒక హీరో పేరు అవసరం ఉంటుంది బట్ వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆడియన్ ఆ హీరోని వాళ్ళలో వాళ్ళు చూసుకుంటాడు బట్ అక్కడ కూడా ఒక టెక్నీషియన్ ఒక ఆర్టిస్ట్ అనిపించింది అంటే అది సినిమా తేడా ఉన్నట్టే కాబట్టి మనం కథను నమ్మినము ఆ కథకి హానెస్ట్గా మనము చేయడమే ఇంపార్టెంటు కాబట్టి ఆ కథని ఎటువంటి బౌండరీస్ లేకుండా ఒక రామ్ చరణ్తో చేస్తే ఎలా ఉంటుందో ఒక ఎన్టీఆర్తో చేస్తే ఎలా ఉంటుందో అలానే చేద్దాం కావాలంటే మన సినిమాలో ఉన్న ఒక టఫ్ ఎపిసోడ్ ఒకటి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేద్దాము మొత్తం అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి చూసుకుందాము ఎక్కడన్నా ఒక పాయింట్ వన్ పర్సెంట్ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి హీరో మ్యాచ్ అవ్వకపోతే ఎంటైర్ క్రూ అంతా అలానే ఉంటుంది ఒక హీరోని మార్చి ఇంకొకరు పెడదాం బట్ మన సినిమాని మాత్రం బౌండరీస్ తీసుకోవద్దు సినిమాని సినిమాలానే చేద్దామని డైరెక్టర్ గారితో ఉన్నాను బట్ ఆ రోజు నుంచి ఇంకా ఎప్పుడు కూడా ఈ రోజు కూడా సినిమా విషయంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు బట్ ఈ సినిమాలో కూడా ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మేము తీసుకున్న కథ ఆ బ్యాక్గ్రాఫ్ ఈ మన తెలుగు ప్రజలకి రెండు వందల తొంభై నాలుగు మందిని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భం కొత్త వాళ్ళని రెండు వందల తొంభై నాలుగు మంది ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సమయంలో మనం ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయకుండా ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్నో ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్ట్నో చేస్తే ఎక్కడో ఒక్కడ మనము ఇదవుతున్న ఫీలింగ్తోనే ఈ సినిమా చేయడం జరిగింది ఈ సినిమా నాకు తెలిసి ఆ విరాట్ కోసమే వచ్చింది అనుకుంటా ఈ కథ ఇంత మంచి కథలు ఎవరో ఒకరు చేయాలనుకుంటే అవి కుదిరేవి కావు అవి అలా రాసిపెట్టి ఉండే జరుగుతుంది బహుశా ఈ క్యారెక్టర్ తన కోసమే రాసిపెట్టి ఉండొచ్చు అందుకే జరిగింది అనుకుంటా నేను ఎంతలా చెప్పగలను అంటే నాకు ఒక సెవెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు ఇప్పుడు వాడు ఒక పది సంవత్సరాల తర్వాతనో పదిహేను సంవత్సరాల తర్వాతనో వానికి కూడా సినిమాలంటే ఇష్టం ఉండి నేను సినిమా చేస్తా అంటే వాని లాంచ్ చేయాలంటే కూడా ఇంత మంచి స్క్రిప్టు ఇంత మంచి డైరెక్టరు దొరుకుతాయంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతానని చెప్పలేను అంత మంచి స్క్రిప్ట్ ఇది బహుశా ఇంత మంచి స్క్రిప్ట్ ఇంత కుదరడానికి కారణం పైన వాళ్ళ నాన్న చాలా బలంగా కోరుకున్నాడు అనుకుంటా అందుకే ఇది వర్కౌట్ అయ్యి ఉండొచ్చు చివరగా ఈ సినిమా గురించి నేను కథగా ఏం మాట్లాడను కానీ ఒకటి చెప్తా జనరల్గా సొసైటీలో మనుషుల మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు క్యాస్ట్ పరంగా డిఫరెన్స్ ఉండొచ్చు కమ్యూనిటీ పరంగా డిఫరెన్స్ ఉండొచ్చు మన దగ్గర అది ఒక ఇస్లామిక్ స్టేట్స్ పోతే వాళ్ళ దగ్గర ఒక రకమైన డిఫరెన్స్ ఉండొచ్చు యూరప్ కంట్రీస్ పోతే వాళ్ళ దగ్గర ఒక రకమైన డిఫరెన్స్ ఉండొచ్చు బట్ ఈ డిఫరెన్సెస్ ఏదో ఒక రోజుకి సమసిపోవచ్చు పెరగవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ విశ్వం ఉన్నంతకాలం ఈ భూమి బతుకున్నంత కాలం ఎప్పటికీ ఒకటి ఉండిపోతుంది అది ఒకటే దానికి అక్కడ ఇక్కడనేమి ఉండదు ప్రతి చోట ఉంటుంది అది ఒకటే ఒకటి ఉన్నోడు ఇంకోడు లేనోడు ఒకడు బలిచినోడు ఒకడు బక్కోడు ఒకడు ప్రయత్నం చేసేటోడు ఒకడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేటోడు బట్ దీనికి ఎప్పటికీ అంత ఉండదు ఎప్పుడు అంత ఉంటుందంటే నాకేం తక్కువ అని ఇక్కడ ప్రయత్నం చేసేటోడు అనుకుంటే ఆ ప్రయత్నం చేసేటోడు అనుకుంటే అక్కడ ఆల్రెడీ ఎక్కి అక్కడ కూర్చున్నామని కూడా మనం తప్పదానిలేదు ఎందుకంటే మనం అదే ప్లేస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం బట్ ఆ ప్రయత్నం ఎలా ఉండాలంటే మనకున్న పరిస్థితుల్ని జయించాలి అంత ఎక్కి కూర్చున్న చైర్లో అంత బలవంతుని జయించాలి అంటే అంత జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి ఆ యుద్ధం చేయాలంటే వన్స్ ఒకసారి అడిగేసినామంటే వెనక్కి తిరగకూడదు అది ఎంతలా అంటే సపోజ్ ఈరోజు ఇక్కడ నేను సఫరలా ఉండొచ్చు ఒకప్పుడు చిరంజీవి గారు సఫరరే ఉండొచ్చు బహుశా కేసీఆర్ గారు కూడా సఫరరే ఉండొచ్చు బట్ వాళ్ళు ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు చేస్తేనే వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్లేస్కి చేరారు కాబట్టి ఏదైనా మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్ప ఇంకోటి మార్గం ఉండదు అదే ఈ సినిమా కథ మరొక విషయము జనరల్గా ఎవరైనా ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల వచ్చే ఫలితంతోనే వాళ్ళ లైఫ్ మారిపోద్ది అంట బట్ నేను ఏ పని చేసినా ఆ పని వల్ల వచ్చే ఫలితం వల్ల నా లైఫ్ మాత్రం ఏమీ మారదు లైఫ్ మారదు లైఫ్ స్టైలు మారదు అక్కడ ముందు ఎలా ఉన్నానో అక్కడ తర్వాత అలానే ఉన్నా పెద్ద కాపు ముందు ఇప్పుడు ఎలా ఉన్నానో పెద్ద కాపు తర్వాత అలానే ఉంటా బట్ ఈ పెద్ద కాపుకి మీరిచ్చే సక్సెస్ సక్సెస్ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఏ రేంజ్ ఆఫ్ అయితే సక్సెస్ ఇస్తారో ఆ సక్సెస్ని బట్టి ఫర్దర్గా ఈ ద్వారకా జర్నీ మాత్రం ఉంటుంది ఇది మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉంటాను చివరగా ఒక మనిషి కావచ్చు ఒక కుటుంబం కావచ్చు ఒక సమూహం కావచ్చు ఒక ప్రాంతం కావచ్చు నా అనుకునే వారి కోసం కాపు కాసుకుని ఉండే ప్రతి కాపుకి ఈ సినిమా అంకితం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ సక్సెస్ మీట్లా చాలా మాట్లాడేది కలిసేది కలుద్దాం మరొకసారి శ్రీకాంత్ అడ్డాలకు మాత్రము మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీ మెంబర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఏదైనా చేయొచ్చు కానీ ఈ కథను నమ్మి ఒక కొత్త హీరోతో ఇలాంటి స్క్రిప్ట్ చేసినందుకు తనకి ఎప్పటికీ నేను ఒక థ్యాంక్ఫుల్గానే గానే ఉంటాను థ్యాంక్ యూ శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్ గారు